వెళ్తామని నీ చేతితో కండక్టర్ గారికి డ్రైవర్ గారికి బొట్టు పెట్టాయి. కండా ఏమిటయ్యా, మీరు బస్సుకి కండక్టర్ కదా, నేను మ్యూజిక్ కండక్టర్ని, మీరు బస్సు కండా నేను మ్యూజిక్ కండా. కండా ఇంత వంద ఏం కావాలి? ఈ దండ హైదరాబాద్ 7 టికెట్స్ కావాలి. అమ్మమ్మా అప్పుడే ఇవ్వడానికి వెళ్ళలేదు, యువతల బోర్డు అని కార్యక్రమాలు ఉంటేనో పర్వాలేదు, బస్సులో కూర్చుంటా. కూర్చోడానికి వెళ్ళలేదు, టికెట్ తీసుకున్నాకే బస్సు ఎక్కాలి, అది మాట. కండా నువ్వు ఉండు. గురు మీతో పని ఉందా? రండి. ఒరే సూర్య, వాళ్ళు టికెట్లు ఇవ్వకుండా అలా వెళ్ళిపోతారేమిట్రా? ఇస్తారులే తాతయ్య, కష్టపడి కన్నీళ్లు కార్చి బస్సు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో ఏదో లావాదేవీలు తెలుసుకోవాలి. అసలు ఎస్ఐ ఏంటంటే గురు, రోజు 11 గంటలకు బస్సు ఇవ్వరే. నీ అబ్బ పిల్లనాయాలరా, మీకేంద్రీడ పని పండే. రోజు 11 గంటలకు బస్సు ఇవ్వు, రాగానే కరెక్ట్ గా తీసుకొచ్చి మన హోటల్ ఎదురుగా ఆపండి. అది అదే మన హోటల్. మీకు డ్రైవర్ కి మీల్స్ ఫ్రీ, ప్యాసింజర్లు ఎంతమంది ఫోన్ చేస్తే ఆకులన్నీ లెక్క పెట్టి చాకు పావాల కమిషన్ ఇస్తా. ఏందది మాట్లాడింది నువ్వను? అలాగే చెప్పాసా మాట మీద? ప్యాసింజర్ తో చెప్పేసి వస్తాను. తొందర రాగురు, కలిసి ఫోన్ చేద్దాము. నువ్వు బతకురు. ఏమిటండి ఇది? ఒకేసారి 60 రాగాలు వరుస పెట్టి వాయించోట్టు, ఏమిటండి ఊపుడు తోపుడు? కగ్గమ్మ పట్టట చూడ నిలబడండి. అలాగే కండా కండాయా, ఎవరైనా భోజనాలు చేసే వాళ్ళు ఉంటే ఇక్కడే భోజనం చేసేయండి, హైదరాబాద్ వెళ్లే వరకు ఇంకెక్కడ ఆగదు. అదేమిటయ్యా, టైం 12 కూడా కాలేదు అప్పుడే భోజనాలు చేయమంటాడు ఏమిటి, పైగా బస్ ఇంకెక్కడ ఆగదంటాడు ఏమిటి? అది అంతేనయ్యా, బస్ ఎక్కాక కండక్టర్ చెప్పిందే వేదం. అలాగే ఉంది, బస్ ఇంకెక్కడ ఆగదంట, భోంచేద్దామా బాబాయ్? రే దొంగ తత్తుకొడక, అట్టా వలసర కలిపి పిలవద్దని లక్ష సార్లు లాటరీ చార్జ్ చేసి మరీ చెప్పాను. ఏం చేయను బాబాయ్, అదో ఏం చేయనయ్యా, పురిటి మంచంలో అమ్మని అన్నం ముట్టించిన రోజున అయ్యనే చంపుకున్నానా? నాకు ఈ ప్రపంచకంలో బంధువులు అంటూ ఉంటే అది మీ పోలీసు వాళ్ళే. అదీగాక నువ్వు నన్ను దొంగ తొత్తు కొడక అని పిలిచావుగా, నేను బాబాయ్ అంటే తప్పేంటి? భలే తెలియగలవాడురా, ఎందుకురా ఈ దొంగ బతుక? అయినా చదువుకుంటే శుభ్రంగా ఈ ఇబ్బంది ఉండేది కాదుగా. చదువు వద్దులే సార్, నీ పోటి చదువు లేని వాళ్ళంతా కుర్చీలో కూకుని చదువుకున్న వాళ్ళందరినీ బొక్కలతో ఇచ్చేస్తున్నారటగా, ఎందుకు వచ్చిన చదువులు లేండి. ఎమ్మెల్యే గారిని పట్టుకుని అంత మాట్లాడతావా? ఆయనతో పెట్టుకోబాక, లాటరీ చార్జ్ చేయించేస్తారు. కడుపులో ఆకలి పెరిగిందంటే ఇంకా పెద్ద పెద్ద మాటలు వస్తాయి కానీ టిఫిన్ అని పెట్టించు బాబా. ఏమైనా తింటావా? నాకేమండి, వీడికి ఏమైనా కొని తీసుకురండి. సరే. మీ కాలేజీ స్ట్రైక్ లో ఉంది కదా, హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? స్ట్రైక్ చేసేది జాలీగా తిరగడానికి కాని ఇంట్లో కూర్చోడానికి కాదు. అవును, ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు? ఏం లేదు, మా బాటనీ లెక్చరర్ నరసింహం గారు స్టూడెంట్స్ అందరినీ పిలిచి బుద్ధిగా చదువుకొని సలహా ఇచ్చారు. దానికోసం స్ట్రైక్ చేస్తున్నారా? మరి మా విద్యార్థి లోకానికి అది ఎంత అవమానం, మేమే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలమా అలా చెప్పడానికి. అందుకే ఆయన క్షమాపణ చెప్పే వరకు మేము క్లాసులకు వెళ్ళమని చెప్పాం. క్షమాపణ చెప్పనున్నారా? చెప్పలేదు. ఎందుకని? ఆయన బతుకుంటేగా చెప్పడానికి. సార్ మీరు ప్రజాప్రతినిధులు కదా, ఆ కండక్టర్ ఆ డ్రైవరు అలా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? ఏం చేయమంటావా ఆయనన్నా, వాళ్ళు మా పార్టీకి సపోర్టర్లు అయిపోతారా? ఆహా, ఇప్పుడు మీరు అన్న మాటలు పేపర్లో రాయించమంటారా? రాయించే, ఏం మునిగిపోతే, రాష్ట్రం అంతా కరువు అని ముందు పేజీలో పెద్ద అక్షరాలతో వేశారు. ఎవరన్నా చదువుంటా అంట? నాకు తెలియగలుగుతా ఎవరన్నా చదువుంటా అంట? వాడు చదువుండడు. అదే వెనక పేజీలో సినిమా బొమ్మలు అయితే ఆవురు ఆవురు అంటా చూస్తారు. ఇది అంటే అనుకో, చూడబ్బా పేపర్ చదివేవాళ్ళు, ఆఫీసులో ఫ్యాన్ల కింద కూకొని కాగితాలు రాసేవాళ్ళు, ఓట్లేస్తేనే మేము గెలుస్తా ఉన్నామేంట? మరి ఎవరైతే గెలుస్తూ ఉన్నారు అంట? ఆ జనమే ఏర్లే. ఆ జనం ఏరు కాదు, ఈ జనం చెట్టు కాదు. నిలబడ్డాళ్ళ ఎవడు తక్కువ సన్నాసి అయితే ఆడికేస్తున్నారు. అది కరెక్ట్ అండి. కాఫీ తాగుదామా? ఏం అక్కర్లేదు. అంటే
కండక్టరు, నీకు మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టమని స్పెషల్ గా చెప్పించు. తిను. చింతామణి ఇంకా దెయ్యం చాలండి. ఏం చాలో తెలుగురా మొహమాట పడమాక, మా చింతామణి చేత్తో ఉద్దిచ్చే అమృతంలాగా ఉంటది. తన మన తేడా లేదు దానికి. తన ముగ్గుడు మీద ఎంత అభిమానం చూపించుద్దు అదే అభిమానం. ఓనర్ గారు, ఆ చేత్తోనే నాకు కూడా కొంచెం వడ్డించమని చెప్పండి. అభిమానం కోసం మొఖమాసిపోయాను. రే పరస్తి ఎవరైనా సరే నీకు పిండితో సమానం. ఓరు ముసుగు తిన దొంగ తత్తుకోండి. అత్త పాటికి 10 సార్లు దొంగ తొత్తు కొడక, దొంగ తొత్తు కొడక అనమాక. అసలు మేము దొంగతనాలు చేసేది ఎవరి కోసం అయ్యా? ఎవరి కోసం రా? మీకోసం కాదా? దేశంలో దొంగోళ్ళే లేకపోతే పోలీసు వాళ్ళు దేనికి? ఈ సంఖ్య ఎట్టిది? ఏం మంచి నీళ్ళు లాతో పెట్టుకోమాక, లాఠీ చార్జ్ చేసి పారేస్తాను. అదేమిటి సార్ అట్ట వెళ్ళిపోతున్నారు? తిన్నాక ఇంకేం చేయమంటావు? ఆకులు లాకమంటావా? ఆకులు వేసుకుని వెళ్ళండి సార్. అదేమిటి సార్ అట్టా చూస్తున్నారు? బడ్డీ కొట్టు భద్రకిల్లి అంటే బందర్ తాలూకా ఊరు మొత్తంలో పెద్ద ఫేమస్. ఎప్పుడు వినలేదా? వినలేదే. తప్పు లేదులేండి, ఈ దేశంలో చాలా మందికి ఓటు విలువే తెలియదు. ఇంకా నా కిళ్ళి గురించి ఏం తెలుస్తుంది? తీసుకోండి. తప్పదా? పిపర్మెంట్ పూ డబల్ ఠాంగా వేసామండి. తీసుకో.